ఫ్యూచర్ లో ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని మన బిడ్డల ఆలోచన. అలాగే వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం ఆలోచించాలిగా మరి. వర్చుస్ ఆ లైఫ్ స్పేసెస్ గ్రీన్ విండ్స్. తను రాశాడు పాడాడు గద్దరన్న చనిపోలే గద్దరన్న చచ్చిపోలేదు గద్దరన్న వచ్చిపోయాడు తెలుగునేలు మీకు గట్టిగా చెప్పండి గద్దరన్న వచ్చిపోయాడు తప్ప ప్రతి అనివరంలో ఉన్నాడు ఆగదు ఆగదు ఈ ఆకలి ఆగదు సాగదు 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 నేను చదువుకున్నటువంటి రోజులలో
టీవీ చూసిన మా ఇంట్లో పోర్టబుల్ టీవీ ఉంటది, దాంట్లో బండెలక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండేవతో కొడుకో నైజా కేసీఆర్ నరసి లేదని మరి అంత పెద్ద మేధావుడి అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రం కోసం ఎవరు పోరాడేది, ఎవరు కొట్టాడేది? నా నేనైనా ఈ పిట్రోల్ పోసుకొని కానీ నేను చనిపోతా, కేసీఆర్ గారు కూడా వదిలిపెట్టరు. నా చావుతో ఎంతో మంది విద్యార్థులు, యువకులు, రైతన్నలు రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగం చేస్తారు, తెలంగాణ రాష్ట్రం ప్రకటన వస్తుందని చెప్పేసి మరి నడి రోడ్లో పిట్రోల్ పోసుకొని కానీ అంబేద్కర్ బిర్ర పట్టుకుంటే నా కొడుకు మాంసం సగం అంబేద్కర్ విగ్రహానికి అంటింది, మాంసం అంతా కారింది అంబేద్కర్ విగ్రహానికి. కానీ అమ్మా నాన్నలే జై తెలంగాణ జై తెలంగాణ అన్నాడు, ఆంబులెన్స్ లో పోకుండా కూడా తెలంగాణ అన్నాడు తప్ప అమ్మా నాన్నను గుర్తు చేయాలి. అలాంటి శ్రీకాంతాచారి వల్ల ఆయన ఒక ఎంబీబీఎస్ చదువుకున్నాడు, మన నా కొడుకు నాకు అన్న ముందు లేరు, నేను కన్న తల్లిగా బాధపడేది అదే. ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని కోసం ఎంతో మంది కాళ్ళు చేతులు తిరిగిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేక ఉన్నారు. నేను శ్రీకాంతాచారి చనిపోయే ముందు ఒకటే మాట చెప్పింది, విఠల్ రాజేంద్ర గారు పోయి రాసినట్టు పోయినప్పుడు శ్రీకాంత్ నన్ను గుర్తుపెట్టినామంటే గుర్తుపెట్టినగా నేను మాట్లాడన్నా, నేను కాలు 3 రోజులు అవుతుంది, నువ్వు ఇప్పుడు వచ్చిన వాటి నేను మాట్లాడలేకపోతున్నా అని చెప్పేసి విఠల్ రాజేంద్రతో అన్నప్పుడు, అప్పుడు ఫస్ట్ చిరంజీవి పిఆర్పి పార్టీలో ఉన్నాడు, 100,000 రూపాయలు పంపించిండు, మరి చంద్రబాబు నాయుడు మాట్లాడిండు, ఎవరు మాట్లాడినా నేను ఏ దానికోసం చనిపోలే, నేను తెలంగాణ రాష్ట్రం కోసమే చనిపోతున్నా, తొందరగా రాష్ట్రం ప్రకటిస్తేనే పర్వాలేదు, లేకుంటే నన్ను భర్తీ చేయాలనుకుంటే మళ్ళీ నేను తెలంగాణ రాష్ట్రం కోసమే చనిపోతాను చెప్పిన శ్రీకాంతాచారి, మరి ఒక కేసీఆర్ గారిని భర్తించండి, నేను చనిపోయినా పర్వాలేదు, తను బతికితే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, నా చావుకోతనే తెలంగాణ న్యాయం జరుగుతుందని ప్రాణాలు ఇచ్చినటువంటి శ్రీకాంతాచారి ఇవాళ 4 కోట్ల ప్రజలకి ఒక నరాన్ని ఒత్తి చేసి ఒక మాంసాన్ని నూనె చేసి వెలిగించినటువంటి శ్రీకాంతాచారి 4 కోట్ల ప్రజల గుండెలు ఉన్న తప్ప నాయకుల గుండెలలో లేడు. ఇవాళ నేను గర్వపడుతున్నా, నా కొడుకు చనిపోయిండు, రాష్ట్రం వచ్చింది, ముఖ్యంగా రాష్ట్రం వచ్చింది, ఎంతో మంది తల్లుల కడుపు కానివి, 10,000 మంది అమరులయ్యారు, ఇవాళ 10,000 మంది తల్లిదండ్రులు తన కొడుకులను తన బిడ్డలను గుర్తు చేసుకొని ఘోషిస్తున్నారు, ఎందుకంటే 10,000 రాగానే నా పిల్లలేని నా కొడుకు లేని నా బిడ్డ లేదని నేను బాధపడ్డాను, కానీ నేను బాధపడలేదు. నా ఉద్యోగం తెలంగాణ గడ్డ మీద ప్రతి ఒక్క నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి, పడువ బలహీన వర్గాలు అన్ని కులాల మతాలకు న్యాయం జరగాలి, తెలంగాణ రాష్ట్రం అమరులకు ఆక్రోశాంతి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా గద్దర్ గారికి మన కౌలు కళాకారులు ఏ పురుషమన్న పాట పడినప్పుడు కూడా నేను టీవీ ముందే చూస్తుంటా, సోషల్ మీడియాలో కూడా చూస్తా, మరొక కళాకారు నర్సిరెడ్డి గారు పాట కూడా చూస్తుంటా, ఇట్లాంటి సభలు మీ కళాకారులు ఉండుంటే కాలం ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో గద్దరన్న సభ పెట్టుకోవాలి, మీ గద్దరన్నను మర్చిపోవాలని ప్రజలందరూ కూడా గద్దరన్న సభని తెలవగానే కూడా మీరందరూ వచ్చి గద్దరన్న సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థులకి నా యొక్క ధన్యవాదాలు. నాకు ఎంతో తృప్తి ఇస్తుంది, ఎందుకంటే ఈ బాధను తట్టుకోలేక ఏ బాధని ఎప్పుడు ఏ 25 నేను చూసినప్పుడు నాన్న మీద ఫైరింగ్ అయినా ఆ నెల రోజుల్లో మాత్రమే నాయన బెడ్ మీద ఉన్నాడు, తర్వాత ఇప్పుడు శాశ్వతంగా లేదు. నేను ఎప్పుడు చూడలే ఆయన ఒక్కరోజు కూడా అనారోగ్యంగా ఇంట్లో ఉండి తను బాగలేనని చెప్పిన ఏ రోజు లేదు. బిడ్డా ఇవి వెన్నుపూసల నొప్పు ఉందిరా అంటారు, మేము బాధపడేది నాయన ఎందుకు పోతున్నామని, ఒక డాక్టర్ దాకా పోయేస్తా బిడ్డాను, నేను డాక్టర్ దగ్గర పోకపోతున్నాను, ఒక కళాకారులు ఇంటికి పోయి ఒక మిత్రుడి ఇంటికి పోయి ఒక మీటింగ్కి పోయి ఆ నొప్పిని తీసుకొచ్చాను. కాబట్టి ప్రజలందరికీ వందనాలు, మీ పేరు పేరున వందనాలు కళాకారులకి, అలాగే మధుకి ఈ మీటింగ్ అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ పేరు పేరున వందనాలు. జోహార్ గద్దర్ అన్నకు జోహార్ గద్దర్ అన్నకు జోహార్ గద్దర్